లింగానికి వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటట? దుర్బోధలు అన్నట. ఏం బోధలు? బోధే. అది ఎవడకి పనికిరాని బోధ, గిలిపెట్టే బోధ, ఉపయోగం లేని బోధ, క్రీస్తును మరుగు చేసి అహాన్ని ప్రదర్శించే బోధ. ఆ బోధ దుర్బోధ. సంఘం, స్థానిక సంఘ, లోకల్ చర్చెస్ ఏవైతున్నావో 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 100కి 100% ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి అంటే, దుర్బోధలు సంఘం మీద దాడి చేస్తాయి. పక్క ఇలాంటివి మాట్లాడాలి సంఘానికి. సంఘం అటెన్షన్ ఎప్పుడు కోల్పోద్దంటే దుర్బోధలు దాడి చేస్తాయి. నేను అడుగుతున్నానండి నేరుగా, ఇన్ని సంవత్సరాలు మీరు వాక్యం విన్నారు, ఏదన్నా డాక్టర్ను కూర్చి అడిగితే ఇందులో స్టాండర్డ్గా నిలబడి మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారు? లేరు. సిగ్గుపడే సంగతి ఏంటి చెప్పిన, ఈ లెటర్స్ ఏ టైంలో రాశారో కూడా కనీసం చెప్పలేని చెప్పండి దౌర్బల్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే దుర్బోధలు ఎదుర్కొనేంత స్టాండింగ్ ఉందా? లేకపోతే సంఘం ఏమవుద్ది? లేకుండా పోద్ది. చెప్పేది అదే, జేమ్స్ గడ్ ఉండడం వలనో, శాఖర్ ఉండడం వలనో, లేకపోతే అర్జున్ రాజు ఉండడం వలనో, సురేష్ తమ్ముడు ఉండడం వలనో, ఎవడో సంఘాన్ని కాపాడలేడు. సంఘాన్ని కాపాడేది ఏంటంటే స్టాండింగ్ గాస్పల్, స్థిరమైన నిలకడతో కూడిన ఒక బోధ సంఘానికి అవసరం. నేనుంటే ఎవరు ఉండరు, మీరుంటే ఎవరు ఉండరు. బోధలో జ్ఞానం ఉంటే ఉంటారు. ఈరోజు ప్రాబ్లమ్స్ ఏలో మెల్లగా నడిచి వెళ్ళిపోతుంది, రేపొద్దున ఎవడో ఒకటి వస్తాడు ఏహో సాక్ష్యం, రేపొద్దునే బుక్ ఆఫ్ మార్మన్ ఎవరో ఒకరు వస్తారు, రేపొద్దున ఎవరో ఒకరు మాట్లాడతారు, లేదా జ్యోతిష్యాల మీద పిచ్చున్న తల్లులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అన్నలు ఉన్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఆ బైబిల్లో లేదండి దేవాలయానికి ఇన్ని మూరలెట్టాలని, ఇంత ఎత్తెట్టాలని ఉందిగా బైబిల్లో జోష్యం, కొలతలు పెట్టించుకోండి. మూరతం తప్పంటే ఏం పోటీ చేయగలరు? పోటీ అంటలా ఏం మాట్లాడగలరు వాళ్ళతో? బైబిల్ను బేస్ చేసి మాట్లాడితే ముహూర్తాలు పెట్టుకోవడం తప్పేంటండి? దేవుడిచ్చిన మంచి సమయంలో అనుకూలమైన సమయం ఎత్తుక్కోవడం, ఆ సమయమేగా ఎత్తుక్కుంటున్నామని ఒక ఫిలాసఫీ, ఒక లాజిక్ మాట్లాడితే ఏం మాట్లాడతారు? దుర్బోధలు ఇవన్నీ. యేసుక్రీస్తుని మానవుడిగానే చూడాలని, యేసుక్రీస్తుని దేవుడిగా కొలవాల్సిన అవసరం లేదని పెట్టిరేగిపోయే బోధలు ఈ సామర్లకోట, కాకినాడ పరిసర ప్రాంతాల్లో రంకులేసుకుని తిరుగుతున్నట్టు మీరు నమ్మగలరా? మీ వరకు రాలేదు ఎప్పుడు, ఎందుకంటే ఇవిడికి వస్తే వాళ్ళకి ఏమొద్దు, వాళ్ళకి బాగా తెలుసు కనుక రారు. ఒకవేళ నేను పోయినా, ఎవడు పోయినా, ఇక్కడి నుంచి వెళ్ళి నడిపించేవారు పోతే నిలబడేది అర్థమవుతుంది. అందుకని అడుగుతున్నా, పోవడం అంటే ఇంక పోవడమే, పోవడం అంటే వేరే సంఘం పోవడం కాదు, పైకి పోవడం. ఈ మధ్యకాలంలో బాధలు ఎక్కువైపోయి నాకు మధులో నేను మాట్లాడి చెప్పిన, పోతే బాగుండరు బాబు అనిపిస్తున్నా. ఈ లోకంలో బతకలేము, కష్టం. బలవంతంగా చచ్చిపోయే అవకాశం బైబిల్ లేదు కనుక సావు కోసం ఎదురు చూడడం తప్ప ఇంకేమీ లేదు. ఇక అలాగని ట్రైన్కి ఎదురు వెళ్ళిపోకూడదు. పోతే ఏముంది, ఎవరు నిలబడగలరు? ఆ రోజు అపోస్తులందరూ, మ్యాక్సిమం 90% అపోస్తులందరూ ఎక్స్పైర్ అయిపోయారు, వెళ్ళిపోయారు, వారి సేవను ముగించుకుని వెళ్ళిపోయారు. ఇక పెద్దగా సార్వత్రిక సంఘానికి మిగిలింది ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, ఒకే ఒక్కడు. ఎవరు? యోహాను. అలాంటి టైంలో యోహాను అంటున్నాడు, సంఘానికి వచ్చే బయట నుండి, ఆ పదాలు బాగా గుర్తుపెట్టుకోండి, బయట నుండి సంఘానికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే దుర్బోధలు వస్తాయి. అది ఎలా ఉంటుంది తెలుసా? సంఘము క్రమముగా నడుస్తున్న ఒక పద్ధతిలో, సంఘము క్రమముగా ఒక పద్ధతిలో నడుస్తున్న టైంలో సంఘాన్ని గలిబిలి చేసే బోధలు వస్తాయి. అండర్లైన్ చేసుకోవాలమ్మా, డిక్షనరీ పదాలు చూడండి ఎలా ఉన్నాయో. సంఘం ఒక క్రమములో, ఒక పద్ధతిలో నడుస్తున్న టైంలో సంఘాన్ని గలిబిలి చేసే కొన్ని బోధలు వస్తాయి. ఆ బోధల పేరు దుర్బోధ. సంఘానికి అభివృద్ధి లేని బోధ, సంఘానికి సఖ్యత లేని బోధ, సంఘాన్ని నిలబెట్టలేని బోధ, గుసగుసలకి అవకాశం ఇచ్చే బోధ. ఆయన చెబుతున్నట్టు చూడండి, క్రమం వద్దు, పద్ధతి వద్దు, ఫ్రీడమ్గా ఉండొచ్చు అనే బోధ. నెక్స్ట్, పునాది సత్యాలు ఏవైతే ఉన్నాయో
ఏటి మీదైతే సంఘము నిలబడిందో, వేటి మీదైతే సంఘం పోషింపబడుతుందో వాటికే విరుద్ధముగా వచ్చే బోధలను దుర్బోధలు అంటారు. మరలా పదాలు చాలా అవసరం, ఎందుకంటే రెచ్చిపోతున్నాయి ఈ మధ్యకాలంలో బోధలన్నీ రకరకాలండి. అండి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అని చెప్పండి, అబద్ధము ఆడకూడదు. బోధ అంటే చెప్పినప్పుడు ట్రెండ్లో అబద్ధం ఆడొచ్చు, ఎదుటోడికి నష్టం చేయకుండా అబద్ధం ఆడచ్చు. ఇది ఎక్కడికి డోరం? ఇదేదో బాగుందనిపించింది చూడండి, మనకు అసలే అలవాటు. మనకేంటి అబద్ధాలు చెప్పడం? ఇక్కడే జస్ట్ 10 మినిట్స్లో నీ ముందు ఉంటాను, ఉడితే గంట అయినా రాడు. ఎక్కడున్నావు? ఇంట్లో నుండి చాలా బిజీగా ఉన్నాను, ఇంకా ఆఫీస్ టైం అయిపో, టైం అవలా అంట. అసలే బలహీనులు, అబద్ధికులు, దొరికింది అవకాశమని బొంకేసే రకాలు. అలాంటి వారికి ఇంకా అగరొత్తి వెలిగించినట్టు చెప్పండి, అగరబత్తి లేచినట్టు ఇంకా దగ్గరకు వచ్చి అబద్ధం ఆడొచ్చు అని చెప్తే ఏమైపోతారు? సంఘం ఏవైతే సత్యమనే పునాదుల మీద నిలబడిందో ఆ పునాదుల్ని పెకలించేసే బోధలు అబద్ధం ఆడొచ్చు. నువ్వు చేసే గిలికి సపోర్ట్ చేసుకునేదే అక్రమమైన దుర్బోధ. ఏమి జరుగుతుందో తెలియదు, అటువంటి దుర్బోధలు చేస్తున్న వారిని బైబిల్ అంటుంది ఇంటికి చేర్చుకోవద్దు. ఇంటికి కాదు కదా, గుడ్ మార్నింగ్ కూడా చెప్పొద్దు, ప్రైజ్ లాట్ చెప్పొద్దు. వారిని ఇంటికి రానిచ్చి కూర్చోబెట్టి కాఫీలు టీలు జ్యూస్లు, ఎండాకాలం కదా ఓఆర్ఎస్ తాగుతారని అడగొద్దు, మజ్జ కూడా ఇవ్వద్దు. ఎవరిని మీరు సీరియస్గా తీసుకోవాలంటే బైబిల్ అంటుంది బుడబొక్కలోడి గురించి చెప్పలా, మరి దుర్బోధకుడి గురించి చెప్తుంది. ఎవరిని సీరియస్గా చెప్తున్నాను, మరి ఇంత కఠినంగా ఉండాలంటే నేను చెప్తున్నా చాలా కఠినంగా ఉండాలి. బోధ మారిపోయిన వ్యక్తులతో కఠినముగా వ్యవహరించాలి. సత్యం ఎరిగిన వారు, బైబిల్ ఎరిగిన వారు, బైబిల్ తెలిసిన వారు. యోహాను ఎలాంటి పరిస్థితులు, అంత పెద్ద ఆయన వృద్ధాప్యంలో సంఘం నుండి ఎలాంటి ఎదుర్కొంటున్న టైంలో ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా సంఘాన్ని ఎంత తీక్షణంగా సున్నితంగా అబ్జర్వ్ చేస్తున్నాడో చూడండి. చెప్పాలి ఇలాంటివి, మాట్లాడాలి. సంఘానికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు, చెడ్డ బోధలతో కలవద్దు, చెడ్డ వ్యక్తులతో కలవద్దు. చెడ్డ వ్యక్తులు అంటే ఎవడైతే చెడ్డ బోధలు చేస్తున్నాడో వాడికి సపోర్టబుల్ మెసేజెస్ చెప్పుకుంటున్నాడో వారితో కలవద్దు.